వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆది ప్రజలకు తెలియజేశారు. పెందుర్తి మండలం చెన్నముచిటివాడ సమీపంలో ఉన్న శాంతినగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి జగనన్న విద్యా కానుకల ద్వారా జగనన్న విద్యా దీవెన కానుకలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు. 75,000 రూపాయలు మీ పిల్లల్ని మీరు చదివించుకోవడం కోసం మీకు ఇస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటున్నది మనం అందరం కూడా ఆలోచించాలి. గౌరవ హెడ్ మాస్టర్ గారికి, గౌరవ జెడ్సీ గారికి, మరి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుడ్డు కూర వేరుశని చెక్కీలు సోమవారం ఉంటేమో అన్నం పప్పుచారు గుడ్డు కూర వేరుశని చెక్కి, మంగళవారం పులిహార టమాటా పప్పు ఉడికించిన గుడ్డు పెడుతున్నారో ఒకసారి పిల్లలు పెద్దలు అందరూ పెట్టండి. ఇక మీద స్కూల్ మొదలైన తర్వాత ప్రతిరోజు కూడా పిల్లలకు పెట్టేటువంటి భోజనాలు ఏ